Hi friends, ఈ వీడియో చేసి మనకి రాణ దగ్గుపట్టి నటించిన అరణ్య మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఈ మూవీ డైరెక్టర్ అంటే మనకి ప్రభు సోలమన్ అయితే డైరెక్ట్ చేశారండి ఈ మూవీని. మరి మనకి ఈ మూవీలో తమిళ యాక్టర్ అయిన విష్ణు విశాల్ అయితే కీ రోల్ ప్లే చేశారని చెప్పొచ్చు. మనకి ఈ మూవీ వచ్చేసి టోటల్గా డిఫరెంట్ కంటెంట్ అండి, స్టోరీ అంతా మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా కొత్తగా కూడా ఉంటుంది మూవీ వచ్చేసి. మరి ఇక రానా గారి యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి కంట ఈ మూవీలో అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి, అంత బాగా చేశారు ఈ మూవీలో యాక్టింగ్ అయితే. మనకి రానా గారు ఇప్పుడు వచ్చి ఏ మూవీలో కూడా ఎంత బాగా యాక్టింగ్ చేయలేదండి, యాక్టింగ్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. మరి ఈ మూవీ స్టోరీ ఏంటంటే మనకి కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అండి. అంతరించిపోతున్న ఎలిఫెంట్స్ని కాపాడే కంటెంట్ అండి ఇది మనకి. మరి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మనకి మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది మూవీ. మనకి ఫారెస్ట్ కానివ్వండి, ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ కానివ్వండి అంతమైపోతున్నాయి, వాటిని ఎలా సేవ్ చేయాలనేదే ఈ మూవీ అండి. మనకి చాలా అంటే చాలా బాగా చూపించారు ప్రభు సోలమన్ గారు అయితే. డైరెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మనకి ప్రతి సీన్ కూడా చాలా నీట్గా చాలా అర్థమయ్యేలాగా అయితే ప్రతి సీన్ కూడా చూపించడం జరిగింది. మరి ఇంకా మనకి రానా గారు అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి ఈ మూవీలని. అలాగే మనకి ఈ మూవీ స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. టోటల్గా మనకి ఎలిఫెంట్స్ని ఎలా సేవ్ చేస్తారు ఆ ఫారెస్ట్ నుంచి అనేది ఈ స్టోరీ అండి. మరి మీరు ఖచ్చితంగా థియేటర్లో కనుక ఈ మూవీని వాచ్ చేసినట్టయితే ఖచ్చితంగా మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటుందండి. ఖచ్చితంగా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. మరి ఇదండి మనకి రానా దగ్గుబాటి నటించిన అరణ్య మూవీ రివ్యూ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మూవీస్ నుంచి ఎటువంటి అప్డేట్స్ అయినా ముందు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.